స్త్రీలందరికీ ప్రభునామంలో వందనాలు. ఇక్కడి నుంచి మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొదటిగా మన స్త్రీల సమాజం అధ్యక్షురాలు గారు మాధుమ్ శాంతకుమారి గారు వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. ఆంటీ రావు వస్తుండగా అందరూ కరతాళ ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ చప్పట్లతో గట్టిగా కొట్టాలి. ఇక్కడ స్త్రీల క్రిస్మస్ జరుగుతుందని మన గ్రామం అంతా వినిపించాలి. రెండవదిగా శనివారం ఉపవాస ప్రార్థన నడిపిస్తున్న సబ్బాది జీవమణి గారు వేదిక మీదకి రావాల్సిందిగా సభాముఖంగా తెలియచేస్తున్నాము. దయచేసి ఎక్కడున్నా త్వరగా రావాలండి. సబ్బాది జీవమణి గారు అందరూ చప్పట్లు కొట్టినాం. మనకి రోజు వాక్యాన్ని అందించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన రోదే కుమారి గారు నరసాపురం నుంచి వచ్చారు. మరి పాస్టర్ అమ్మగారిని వేదిక మీదకి రావాల్సిందిగా సభాముఖంగా కోరుస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి. మన ముఖ్య అతిథులు మన గ్రామ సర్పంచ్ గారు చిన్న వయసులోనే మరి బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గాతల సుజాత గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. మరో ముఖ్య అతిథి పురుషులండి, మన గ్రామ ఎంపీటీసీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి, క్లాప్స్ కొట్టండి, గట్టిగా, ఇంకా గట్టిగా. సభా మర్యాదగాను ఈ యొక్క స్త్రీల క్రిస్మస్ ఆరాధన మర్యాదగాను క్రమంగాను జరుగులాగున కోనాల ఈశ్వరమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. వేదిక అలంకరించిన అధికారులకి, సర్పంచ్ గారికి, వాక్షం అందించిన రోదే కుమారి గారికి వందనాలండి. అలాగనే స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారికి, శనివారం నడిపించిన ఉపవాస కూడిక నడిపించిన కుమార్తెకి, అలాగే ప్రతి ఒక్కరికి, సీఆర్ గారికి, అందరికీ కూర్చున్న ప్రతి ఒక్కరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.